మేజ్ అనేది మనం ట్రాప్ క్రాప్లో బాంగ్ చేసాము. ఈ మేజ్లో చూస్తే మనకి లద్దెపురుగు నివారణ మనం చూసుకున్నాం. ఈ లద్దెపురుగు యాక్చువల్లీ చాలా ఉంటాయి. సూట్ బోర్డర్ అని, కత్తిరిపురుగు అని, పొగాకు లద్దెపురుగు అని, డిఫరెంట్ లద్దెపురుగులు అనేవి మేజ్లో మనం గమనించవచ్చు. ఆ లద్దెపురుగులు ఏం చేస్తాయంటే మొక్క ఆల్రెడీ ఈ సూడు ఆకు ఉన్నప్పుడే దాన్ని ఒక దగ్గర డ్యామేజ్ చేస్తాయి. డ్యామేజ్ చేసినప్పుడు విచ్చుకునేసరికి ఈ విధంగా నాలుగు కన్నాలు పడతాయి. ఈ విధంగా అంటే ఒకేసారి విచ్చుకున్నప్పుడు అది ఒక్క అన్నం పెట్టినా సరే విచ్చుకునేటప్పుడు నాలుగు కన్నాలు అనేవి మనకి రావడం జరుగుతుంది. దీని నివారణ కొరకు ఇది ఆల్రెడీ సూట్ లోపల ఉంటుంది, ఆల్రెడీ సూడు ఆకు లోపల ఉంటుంది కాబట్టి దాని నివారణ కొరకు మనము పొయ్యి కట్టెలు వెలిగించిన తర్వాత ఒక పౌడర్ వస్తుంది, అది దాన్ని పొయ్యి బుగ్గు అంటారు. ఆ పొయ్యి బుగ్గు జడ్బేన పద్ధతిలో బాగా సక్సెస్ అయింది ఈ మెథడు. పొయ్యి బుగ్గు కారం చల్లి ఆ సుడి లోపల వేసినట్లయితే కనుక ఆ పురుగు అనేది నివారించబడుతుంది. తర్వాత కెమికల్స్ కంటే కూడా, కెమికల్స్లో ఏమేమి బెంజ్ పెట్టి కొడుతున్నారు దానికంటే కూడా ఇది అనేది తొందరగా నివారణ జరుగుతుంది అనేది డిఫరెంట్ ఏరియాస్ అంటే సాలూరు, పాచిపంట, డిఫరెంట్ ఎక్కడైతే కత్తిరిపురుగు నివారణ ఎక్కువగా ఉందో అక్కడ ఆ చర్యలు చేపట్టడం జరుగుతుంది. దానికంటే కూడా బ్రహ్మాస్త్రము, పంచభద్ర కషాయము ఇలా వివిధ రకాల కషాయాలు ఉన్నాయి. ఆ కషాయాలు వాడినా కూడా ఈ పురుగు అనేది నివారించుకోవచ్చు. ఇంకా ఎక్కువ పురుగు ఉండేది పంచభద్ర కషాయం కొట్టాను కనుక కొద్దిగా మార్పు వచ్చింది. ఆ పంచభద్ర కషాయం కొట్టే కూడా మార్పు వస్తుంది. పంచభద్ర కషాయంకి మనకి కషాయంకి ఏంటంటే కావాలంటే కనుక వేపాకు. అండ్ యాక్చువల్గా బ్రహ్మాస్త్రం అంటే ఏ అస్త్రం పనిచేయని దగ్గర బ్రహ్మాస్త్రం బాగా పనిచేస్తుంది. మనకి బ్రహ్మాస్త్రం అన్ని చోట్ల దొరకదు కాబట్టి, ట్రైబల్ ఏరియాలు అంటే అన్ని ఆకులు దొరుకుతాయి కాబట్టి బ్రహ్మాస్త్రం ఈజీగా తయారు చేసుకోవచ్చు. లేని పక్షంలో పంచభద్ర కషాయం తయారు చేసుకోవచ్చు. పంచభద్ర కషాయం అనేది వేపాకు, తర్వాత మారేడు పత్రము, వావిలాకు, తర్వాత సీతాఫలాకు, బొప్పాయి ఆకు, ఏవైనా ఒక ఔషధ గుణాలు కలిగిన ఐదు రకాల ఆకులను కలిపి మనం 10 లీటర్లు బాగా దంచి 10 లీటర్ల మూత్రంలో వేసి మరగబెట్టినట్లయితే ఆ కషాయం అనేది తయారు చేస్తారు. అది 4 పొంగులు వచ్చేంత వరకు ఉంచి తీసుకున్న బాక అది అదొక రకమైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చేసరికి 4 పొంగులు పడుతుంది. ఆ 4 పొంగులు వచ్చిన తర్వాత కషాయం దించుకొని మనము స్ప్రే చేసుకున్నట్లయితే కనుక ఈ ఏదైతే మన లద్దెపురుగుల నివారణ అనేది సక్రమంగా చేపట్టవచ్చు.